Welcome to ET, Entertainment Unlimited. సరిగమపాలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ. దాసరి పార్వతి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో దీనికోసమే వెయిటింగ్. ఇప్పుడు పార్వతి షోలోకి పంపే ఛాన్స్ వాళ్లకే వచ్చింది. దీంతో పార్వతి రీఎంట్రీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంతకీ పార్వతి వెళ్తుందా? రీసెంట్ టైంలో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తున్న షో సరిగమప. యంగ్ సింగర్స్ అందరూ ఒకరిని మించి మరొకరు దుమ్మురేపుతున్నారు. అద్భుతమైన సాంగ్స్ తో మ్యూజిక్ లవర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. టెలికాస్ట్ అయ్యేది సండేనే అయినా సరే వీక్ మొత్తం ప్రోమోలు, యూట్యూబ్ లో సాంగ్స్ తో ఈ షో ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది. 2 వారాల క్రితం సరిగమప సెన్సేషన్ దాసరి పార్వతి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు తాజాగా అర్జున్ విజయ్, వినోద్ శర్మ ఎలిమినేట్ అయిపోయారు. ఇదంతా పక్కన పెడితే షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని జడ్జ్ శైలజమ్మ ఎప్పుడో చెప్పేశారు. ఇప్పుడు దాని గురించి జీ తెలుగు ఇన్స్టా పేజ్ లో పోస్ట్ పెట్టారు. మీకు నచ్చిన సింగర్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ లోపలికి పంపే ఛాన్స్, మీ ఓటు ఎవరికి అంటూ ఓ ఫోటోని పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా ఒక కోడ్ ని స్కాన్ చేసి మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓటు వేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో ఆ సింగర్ ని షోలో రీఎంట్రీ ఇస్తారు. ఈ లిస్ట్ లో ఎంతమంది వచ్చినా సరే పార్వతినే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆమెకే ఓట్లు వేస్తున్నారు. ఈ లిస్ట్ లో పార్వతితో పాటు వినోద్ శర్మ, అర్జున్ విజయ్, కీర్తన, కళ్యాణి, చరణ్ తేజ్ సహా మొత్తం 12 మంది ఉన్నారు. మరి ఇందులో మీ ఓటు ఎవరికి? షోలోకి ఏ సింగర్స్ రీఎంట్రీ ఇస్తారని అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.